పిల్లలు దేవుడిచ్చే బహుమానం మర్చిపోకండి. మీ గర్భాల గుండా తన పిల్లల్ని భూమి మీద పని చేయటానికి పంపుతున్నాడు. తెలియని మనమంతా మన కోసం వాళ్ళ కోసం మన పిల్లల్ని పెంచుకుంటున్నాం, అది తప్పు. మొట్టమొదట తల్లి గర్భమే పాపకు ప్రారంభ దేవుని పాఠశాల. జాగ్రత్తగా వినాలి. పాపకు కానీ బావకు కానీ తల్లి గర్భమే పాఠశాల కావాలి. ఎందుకంటే గర్భములో బిడ్డలు ప్రతి విషయాన్ని పరిశీలనాత్మకంగా తన చెవిలో పడిన దానిని ఆలోచిస్తూ ఉంటారు గర్భంలో పిల్లలు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ శాస్త్రం ఈరోజు చెప్పింది. దేవుడు మొదటి శతాబ్దంలోనే చెప్పాడు. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం, వైద్యుడైన లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం 41. బాప్తీసం వచ్చి యోహాను యేసుక్రీస్తుకి ఇచ్చాడు కదా బాప్తీసం. ఆయన తల్లి పేరు ఎలిజబెతు. ఎలిజబెతు గర్భవతి. ఎలిజబెతు గర్భవతి 6 నెలలు సుమారు గర్భవతి. మరియమ్మ గారు యేసును కనబోయే తల్లి. మరియమ్మ గారు ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కుగ్రామానికి ఎలిజబెతును పరామర్శించడానికి, గర్భవతి అయిన ఎలిజబెతును పరామర్శించడానికి వచ్చింది. వినండే, బాగా వినాలి. అప్పుడు మరియమ్మ గారు ఎలిజబెత్ కనబడగానే వందనవచనం చేస్తుంది. ఏమని చూడండి, మరియ యొక్క వందన వచనము ఎలిజబెతు చెవిని పడగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. పిల్లలు గర్భములో ఉంటుండగానే మాటలు వింటారు. అది చెడ మంచ, అది దేవునిదా దయ్యానిదా, బాగా మీరు ఆలోచించండి. ఈ వాక్యాన్ని గంతులు వేశాడా? కడుపులో ఉన్నటువంటి బిడ్డ బాప్తిస్మ యోహాను గంతులు వేశాడా? మరియ వందనం చెబితే ఎంత గొంతులు వేశాడు? ఆ గర్భం నుండి ఒక మహాశక్తి భూలోకంలో రంగప్రవేశం చేయబోతుంది. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి జననమిచ్చే తల్లి ఎలిజబెత్ కడుపులో ఉన్న యోహాను గారికి ఎలా తెలుసు? ఆలోచించండి. దేవుని పిల్లలారా, బిడ్డ కడుపులో ఉండగానే దేవుని గురించిన సందర్భాలు మీరు ఎక్కువగా మాట్లాడుకోవాలి. బిడ్డ కడుపులో ఉండగానే స్వెటర్లు కుట్టడం కాదు, బిడ్డ కడుపులో ఉండగానే ఏదైనా ఇంగ్లీష్ మీడియంలో సీటు, స్కూల్ సీటు రిజర్వ్ చేసుకోవటం కాదు, బిడ్డ కడుపులో ఉండగానే ఆస్తుల గురించి మాట్లాడుకోవడం కాదు, బిడ్డ కడుపులో ఉండగానే బందరికాలు ఏర్పాటు చేసుకోవటం కాదు. కడుపులో ఉన్న బిడ్డ దేవుని సంకేతాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
శాస్త్ర ప్రపంచానికి తెలియని ఒక మహా విచిత్రమైన రహస్యం ఇది. సైన్స్ అంత ఎత్తుకి ఇంకా ఎదగలేదు. ఎదుగుతుంది మరో 100 ఏళ్లలోనో 50 ఏళ్లలోనో ఎదగచ్చు. కనుక వందన వచనము వినగానే మరియ వందన వచనం ఎలిజబెత్ చెవిని పడగానే గర్భములో ఉన్న శిశువు గంతులు వేసిందట వేసటట. 44వ వచనం చూడండి. ఇప్పుడు అదే పత్రి అదే సువార్త మొదటి అధ్యాయం లూకా సువార్త 44వ వచనం చూడండి. ఇదిగో ఈ శుభవచనం నీ శుభవచనం అమ్మ మరియా నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు ఎందుకు ఏడుస్తాడు? పిల్లలు కొట్టినప్పుడు కింద పడి గిలగిలా కొట్టుకోవడం చూసాం ఏడుస్తూ. అది ఆనందం అని మనం అనం కదా, మనకు తెలియదు కదా. బయట కనబడేదే మనకు తెలుసు. గట్టిగా కొట్టామనుకోండి కొండ కింద పడి దొరులుతుంటారు. అది వేదనతో కాళ్ళు కొట్టుకుంటున్నారు. అయితే కడుపులో ఉన్న శిశువు వందన వచనము వినగానే ఆనందముతో గొంతులు లోపల కొట్టుకుంటున్నాడు. అప్పుడప్పుడు నా పిల్లలు నా దగ్గరకు వస్తుంటారు, డాడీ నేను గర్భవతిని, డాడీ వెరీ గుడ్, డాడీ మీ ప్రసంగాలు క్యాసెట్ నా కడుపు మీద పెడతాను డాడీ, వెరీ గుడ్. అలా అన్న తర్వాత పిల్లలు పుట్టారండి, స్క్రీన్ల మీద బొమ్మ చూసి ప్రతివాడు నాలాగే ఇలా అంటాం మొదలెడుతున్నారండి. వండరండి. అలాగే అలా అలా టేప్ రికార్డర్లో లేకపోతే వీడియో సీడీలో పెట్టి పాటలు గర్భం ఈ కడుపు మీద తల్లి కడుపు మీద పెట్టి ఆ ప్రసంగాలు ఆ పాటలు వినిపిస్తుంటే బయటకు వచ్చిన పిల్లలు ఇలా అంటుంటారండి, దేవుని పిల్లారా. అవును, వాళ్ళు పుట్టింది ఎందుకో తెలుసా? 127 కీర్తన. వాళ్ళు ఎందుకు పుట్టారో తెలుసా? దేవుడు నీ గర్భాన ఎందుకు పుట్టించాడో తెలుసా? దేవునికి విరోధులు ఉన్నారు ఈ ప్రపంచంలో. దేవుని పిల్లలే దేవునికి విరోధులుగా మార్చబడ్డారు. దేవునికి విరోధులు, దేవుని పిల్లలే దేవునికి విరోధులయ్యారు. కనుక ఆ విరోధుల మీద దండయాత్ర చేయాలి, ఆ విరోధులతో పోరాటం చేయాలి, ఆ విరోధుల్ని ఓడించాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే చూడండి, 127 కీర్తన 3వ వచనం నుండి, 127 కీర్తన 3వ వచనం నుంచి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఇంజనీర్లు అవడానికో, డాక్టర్లు అవడానికో, కలెక్టర్లు అవడానికో, యాక్టర్లు అవడానికో దేవుడు ఇవ్వలేదు వాళ్ళని. బాగా వినాలి మీరు, మరీ ఎక్కువ చదివించేకండి, చెడిపోతారు. బైబిల్ చదవగలిగి వ్రాయగలిగినంత వరకు చదివించండి చాలు. ఎక్కువ చదివించారనుకోండి ఉన్న మధ్య పోతుంది వాళ్ళకి. అంతమైందా? పిల్లలు దేవుడు తన కోసం నీకిచ్చాడు, పిల్లలు దేవుడు తన కోసం నీకిచ్చాడు. మరి నువ్వు నీ కోసం వాళ్ళ కోసం పెంచుతావు వాళ్ళని? తప్పు చేస్తున్నారు క్రైస్తవులు కూడా. యెహోవా దేవుడు కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. యవ్వన కాలమందు పుట్టిన ఈ పిల్లలు బలవంతుడైన దేవుని చేతిలో బాణముల వంటి వారు కావాలి. నీ బిడ్డను బాణంగా తయారు చేసి దేవుడికి ఇవ్వు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి దేవుడికి ఇస్తావా? డాక్టర్ని చేసి దేవుడికి ఇస్తావా? బిజినెస్ మ్యాగ్నెటిన్ చేసి దేవుడికి ఇస్తావా?
విదేశాల్లో సెటిల్ చేసి అక్కడ గొప్ప ఉద్యోగం చేస్తున్నాడని అప్పుడేమని దేవుడికి ఇస్తావు? అసలు ఎప్పుడు ఇస్తావు దేవుడికి? అసలు దేవుడిని నీకు పిల్లలు ఎందుకు ఇచ్చాడు? యవన కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతుడైన దేవుని చేతిలో బాణముల వంటి వారుగా అతని విల్లులో సంధింపబడాలి. వారితో తన అంబులు పదిన నింపుకోవాలి. నాలాంటి వాళ్ళకి ఇస్తే నేను నా అంబులు పొద్దు నింపుకుంటాను. నేను బాణాలు దాచే ఒక అంబులు పది నా వెనక ఉంది, అందులో ఈ బాణాలను పెట్టుకుంటాను. ఎప్పుడైనా శత్రువు కనబడితే ఏ బాణాన్ని ప్రయోగిస్తే వాడి గుండె చీలిపోద్దో ఆ బాణాన్ని తీసి నా విల్లులో సంధించి వాడిని కొడతాను. అందుకే కింద ఏమంటున్నాడు చూడండి, అట్టివారు సిగ్గుపడక గుమ్మములు అంటే బహిరంగ సభల్లో, ఇంట్లో కాదు, చర్చిల్లో కాదు, గదులలోను నాలుగు గోడల మధ్యను కాదు, గుమ్మములలో తమ విరోధులతో వాదిస్తారు. దేవునికి విరోధులైన వారే తమ విరోధులుగా వారు వాదిస్తారు. వాళ్ళు దేవుని పిల్లారా చెప్పండి, ఎవరి కోసం కన్నారు మీ పిల్లల్ని? ఈరోజు ఎందరో విరోధులు ఉన్నారు ప్రపంచంలో దేవునికి. 2012 డిసెంబర్ 21 అని చెప్పేస్తున్నాడు వీడు అంత ఖచ్చితంగా. ఎందరో పనికి మారిన మాటలు విని ప్రపంచాన్ని అతాకుతలం చేసే దారుణమైన మాటలు, ఏవి నిజమో ఏది అబద్ధమో కనీస జ్ఞానం లేనటువంటి వీళ్ళు ఈరోజు ప్రజలను భయాభ్రాంతులు చేస్తున్నప్పుడు వాడి కుత్తుకును తెగ నరికే బాణాన్ని సంధించగలవా? నీ బిడ్డనిచ్చావా బాణంగా? ఎంతమంది కుత్తుకులు కోసారో మీరు చూడండి. ఇప్పుడు సింహగర్జన, ఎంతమంది కుత్తుకులు కోసేశానో, దేవునికి విరోధంగా ఉన్న వారి కుత్తుకుల్ని ఎలా కోసానో మీ కళ్ళతో మీ చెవులతో వినండి. మీ దగ్గర పుస్తకం ఉందో లేదో మీ చెవులతో వినండి, చదువుతాను. క్రీస్తు శకం 1648 వీడొక శత్రువు, వాడి పేరు సర్ ఐజక్ న్యూటన్. మనం శత్రువులు అంటున్నాం ఈ వెర్రిబాగులో ఈ ప్రపంచం అంతా మిలియనియం మహనీయులు అంటున్నారు శాస్త్రవేత్త. క్రీస్తు శకం 1648 సర్ ఐజక్ న్యూటన్ భూమి శూన్యములో వేలాడుతున్నదని చెప్పాడు. క్రీస్తు శకం 1648 క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల్లో యోబు గ్రంథం 26:7. ఇప్పుడు మీరు చదవండి, మీ దగ్గర బైబిల్ ఉందిగా, మీ దగ్గర బైబిల్ ఉందిగా తీయండి. క్రీస్తు పూర్వం, ఈడు క్రీస్తు శకం, క్రీస్తు తర్వాత 1648 సంవత్సరాల్లో చెప్పాడు వీడు. క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల్లో బైబిల్లో దేవుడు చెప్పాడు ఏమని? శూన్య మండలము పైన భూమిని వ్రేలాడదీశను అని వ్రాయబడి ఉంది. ఎలా కోశాన్ని చూసారా న్యూటన్నే? న్యూటన్ తెగ నరికేశారు వాళ్ళ లానే. మీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమైన చేతులు ఎత్తంటే ముందుకెళ్తాను. మీరు నిశ్శబ్దంగా ఉంటే నాకు అర్థం కావట్లేదు. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన అంబుల పదులో నింపబడిన నన్ను బలవంతునిగా లాగి వదిలాడు సార్ ఐజక్ న్యూటన్ మీదకి. దెబ్బతో పేలిపోయాడు వాడు. క్రీస్తు శకం 1648 భూమి శూన్యంలో వేలాడుతుందని ఈ చిన్న డర్టీ ఫెలో చెప్పాడు. దానికి ముందే మన తండ్రి దేవుడు బైబుల్ అనే మహాగ్రంథంలో సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాలలో భూమి శూన్యంలో రేలాడుతుందన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఎవడ కాపీ కొట్టాడు? న్యూటన్ది దేవుడు కాపీ కొట్టాడా, దేవుడిది న్యూటన్ కాపీ కొట్టాడా? ఏమండి ఇది ఎవరైనా చెప్పారా? కరుణమ్మ లాజస్ దంపతులకు పుట్టిన ఒకే ఒక కొడుకే పిటి సుందర్రావు, వాడే చెప్పాడు. ఇప్పుడు వాడే తెగ నరుకుతున్నాడు సమాజాన్ని, మీ పిల్లల్ని. మీరు కూడా అలాగే చేయాలి. మీకు చేత కాదా? నాకు ఇచ్చేయండి. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మీదే మరి, ఎందుకంటే నాకు ఇచ్చేయండి, నేను ఇంటికి పంపించండి, అన్నం పెట్టలేను. వాక్యం నేర్పించగలను ఎంత అయినా. దేవుని పిల్లలారా, ఎడ్యుకేషన్ నాది,
మీ పిల్లల్ని ప్రపంచంలో మహాజ్ఞానులుగా చేసే బాధ్యత నాది. రెండు పని చెప్పమంటారా? ఇప్పుడు రెండవడు ఎవడ తెగిపోతున్నాడో చూడండి. క్రీస్తు శకం 1543లో నికోలస్ కొపర్నికస్. మనకెందుకండి సైన్స్ అంటారా కుక్కల్లారా? మరి కుక్క సైన్స్ చెప్పకముందే దేవుడు చెప్పాడని చెప్పరా కుక్క నక్క? చాలామంది ఈ మాట అంటుంటే చెట్ట కోపం ఉంటుంది నాకు. మనకెందుకండి సైన్స్? మరేంటి కావాలి? దండుకుంటావరా? దండుకుంటావా? విధవల మాటలు నమ్మకండి. మీరు ఇలాంటి విధవలు చెబుతుంటారు ఏ మాటలు నా వెనక అవి నమ్మకండి. ఏ విధవనైనా తీసుకురండి పోనీ రేపు ఆఖర రోజు తోలు తీసేస్తాను మీ ఎదుర్కొంటే. నోరెత్తని పని మరొక మాట మాట్లాడిన మనం. బైబిల్ తెలియని ఎంగిలి ఎంగిలి వాళ్ళు అండి వీళ్ళంతా. ఎవడికి బైబిల్ ఓనమహాలు తెలియదండి ఎవడికి? మీరు అనుకుంటున్నారా? ఏసీటీసీ కాలేజ్ గురించి ఎక్కడే చెప్పానా? మీరు వెళ్ళి పిల్లండి ప్రిన్సిపాల్ గారు ప్రొఫెసర్ గారు ఎవరున్నారు అక్కడ? మిమ్మల్ని ఒకసారి సుందరరావు గారు రమ్మన్నారని జ్వరం వచ్చేది అక్కడే జ్వరం పట్టేసుకుంటాడు వెంటనే. రెండో దొంగ, రెండో దొంగ ఎవడంటే నికోలస్ కోపర్నికస్. 1500 ఇదన్నీ సింహగర్జనలో రాశానండి, పుస్తకంలో రాశాను. ఎందుకంటే మీకు తెలియాలి నేను చచ్చిపోతే. మరి నేను చచ్చిపోతే ఈ జ్ఞానం సమాధి కాకూడదు, అది ప్రజల మధ్య ఉండాలి. నా తదనంతరం వచ్చి ఇదిగో నా వారసులు ఈ వేదిక మీద ఉన్నారు, వాళ్ళే ఈ సమాజానికి దిక్కు, వాళ్ళే ఈ సమాజాన్ని వెలిగించాలి. మీ ఆస్తులను రాబట్టుకోవడానికో గుడులు గోపురాలు కట్టాలను, ఆ చచ్చిపోయిన దినకర నరకానికి పోయాడు ఇంజనీరింగ్ కాలేజీ కట్టాలను, అలాంటి ఆశలు నాకు లేవండి. ఏమంటే బైబుల్ కాలేజీ కట్టించాడని ఎప్పుడో దినకరను మీరు అడిగారా? అడిగితే శాపగ్రస్తులు అయిపోతారు మీరు అట్టాడు. దినకరణ ఇంజనీరింగ్ కాలేజీయా? అవసరమా? లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేశాడు. నా మాటలు నేర్పించండరా అని దేవుడు మాట్లాడుతుంటే జ్ఞానానికి వాడు ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నాడు, నర్సింగ్ హాస్టల్ పెట్టుకున్నాడు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకున్నాడు. ఇది వ్యాపార కేంద్రం అండి, భూ సంబంధమైన విద్యను నేర్పించడానికండి. అన్నీ మాయలే, అన్నీ గారడీలే ప్రజల మధ్య. 1985లో సవాల్ చేశాను దినకరణి, రా. ఎక్కడొస్తాడండి? మాయలోడు మాంత్రికులు నా దగ్గరికి రారండి. భయం ఈ ఊర్లో అలాంటి గారడీ వాళ్ళు గారడీ సీమోలు చాలామంది ఉన్నారు. ఈ మధ్య ఒకడు చూశాను, అటు నోట్లో ఊతాడు అటు గాలి, అడుకున్న బ్యాక్టీరియా అంతా ఈ దరిద్రులు కండుకుపోవాలని ఊదించుకుంటున్నారు వెళ్ళి. ఆ దరిద్రుడికి ఎన్ని రోగాలు ఉన్నాయో లోపల, అవసరమా? గాలి ఊదాలా? వెనక్కి తిరగకూడదు, తన్నించుకో. ఒకడొస్తాడు నువ్వు వెనక్కి తిరుగు తన్నుతానంటాడు, అప్పుడు తన్నించుకుంటారా? ఏమండి ఎవడైనా ఏమైనా చేసేదేంటి? ఎవడో మాయగాడా గారడీగాడా దొంగ అని మీరు ఆలోచించొద్దా? ప్రతి వాడు వ్యాపారం లక్షణం అండి, ప్రతి వాడికి డబ్బు సంపాదించాలి. అదే మీరు గవర్నమెంట్లో ఉద్యోగం చేశారనుకోండి, 20 ఏళ్ళు సర్వీస్ చేస్తే కానీ స్కూటర్ మొక్క కొనుక్కోలేరు మీరు, ఒక మోటార్ సైకిల్ మొక్క కొనుక్కోలేరు, కానీ వాడు కారులో తిరుగుతుంటాడు. బైబిల్ పెట్టుకుని చెంకలో పెట్టుకుని చిరిగిపోయిన చక్కతో హైదరాబాద్ వస్తాడు, 4 ఏళ్ల తర్వాత ఎన్సెట్ చేసుకొని కళ్ళద్దాలు పెట్టుకుని మోటార్ సైకిల్ మీద వెళ్తుంటాడు. వీడికి ఎలా వచ్చేసింది అడ్డదారిని డబ్బు? దేవుడు పేరు చెప్పి దోచుకుంటున్న దొంగలండి వీళ్ళంతా. ఈ సేవకులు అనేవాళ్ళు, ఈ పాస్టర్లు అనేవాళ్ళు దొంగలండి, దొంగలు. ఒక్కొక్క చరిత్ర వింటుంటే అమ్మేసుకుంటున్నారు ఆస్తులు. బాప్టిస్టు అనే బాప్టిస్ట్ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, లోతరన్ సేవ గుంటూరులో లోతరన్ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, సిఎస్ఐలో విజయవాడలో ఉన్న సిఎస్ఐ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. వీళ్ళు ఏమంటారో తెలుసు అండి, వీళ్ళు కరపత్రం వేశారండి. దేవుని ఆస్తుల పరిరక్షక సంఘం వంటిది, దేవుని ఆస్తి ఇదే. భూముల సిటీ మధ్యలో ఉన్న భూములు దేవుని ఆస్తుల. దేవుని ఆస్తి అంటే ఏంటో తెలుసా? మొదటి పేదలు 2:9 దేవుని ఆస్తి ఏదో చెప్పాడు అక్కడ. మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తు అయిన ప్రజలని మనల్లంటే, మనం ఆయన సొత్తుని దేవుడు అంటుంటే, ఈ భూముల్ని దేవుడు ఆస్తులు అనుకొని కోట్లు ఎక్కుతున్నారండి. దొంగ కమిటీలు ఫామ్ అయిపోయి ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. ఆ గుంట గ్రౌండ్ ఉందండి గుంటూరులో, 90 ఏళ్ళ నుంచి రాసేసేటండి ఎవడికో, 90 ఏళ్ళు. ఆ కర్నూలులో బాప్టిస్ట్ హాస్టల్ ఉన్నాయండి, దోచుకుంటున్నారని అమ్మేసుకున్నారండి. విశాఖపట్నం ఉంది కదండి, మా ఊరే సిబిఎం కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ ల్యాండ్స్ అని అమ్మేసుకుంటారండి అందరూ. ఏ ఒక్కడైనా
ఆస్తి అంటే నేల కాదురా, ఆస్తి అంటే నువ్వేరా దేవునికి అని ఎవడైనా చెప్తున్నాడా? మరి ఎవరు చెప్పకపోతే ఎవరండి బాగుపడతారు? మీరేంటండి అందరిని అంటున్నారంటే అందరూ మంచోళ్ళే, మరి అందరూ దొంగలే కదండి. మరి మంచోళ్ళు అయితే నిన్నది కట్టారు, మంచి దొంగలుగా కనబడుతున్నారు మీ దగ్గర అంతే. మంచి దొంగ, అది దొంగ పదమే మంచిది కాదు. కొపర్నికస్ వీడేం కనిపెట్టేటండి, 1543లో నికోలస్ కొపర్నికస్ భూమి కదులుతుందని అంతవరకు కదలదు అనుకునేవాళ్ళు, ఇలా సూర్యుని చుట్టూ తిరగడం వల్లనే కాలములు మారుతున్నాయని చెప్పాడు. చూడండి, భూమి తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది, కాలాలు మారుతున్నాయని. ఈవిడ ఎప్పుడు చెప్పాడంటే 1543. బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? మళ్ళా క్రీస్తు పూర్వం 1800. అంటే వీడటి నుంచి ఎంత ముందుకున్నాడో, క్రీస్తు నుంచి, క్రీస్తు నుంచి వెనక్కి అంతముందు చెప్పాడు దేవుడు. క్రీస్తు పూర్వం 1800. యోబు గ్రంథం 9:6 భూమిని దాని స్థానములో నుండి కదిలించేవాడను నేనే. భూమిని దాని స్థానములో నుండి కదిలించేవాడను నేనే. క్రీస్తు పూర్వం 974 కీర్తన 17. భూమికి సరిహద్దులు నియమించిన వాడు దేవుడు. వేసవి కాలము, చలికాలము నేనే కలుగు చేశాను అన్నాడు. వీడెప్పుడు చెప్పాడు? 1543 క్రీస్తు శకం. ఆయన ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వం 1800. ఏంటి ఇలా చదువుకుంటూ పోతే దాన్ని సింహ గర్జన. అందుకే దీనికి ఏమని పేరు పెట్టాను తెలుసండి? ప్రపంచ మేధావులారా నమస్కారం కాదు, కాబట్టారా దరిద్రులారా అని రాశారండి. ఎందరో మహానుభావులు అందరికీ దండాలని ఈ దరిద్రులు అంటారు. అందరూ దొంగలే, జాగ్రత్త పడండి అని పీడి సుందరరావు అంటాడు. ఏమంటే ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు, ఒక్కడికి మీసం లేదండి జంట నగరాల్లో, చిన్న మొలకలు కూడా లేవండి, ఎవడు కనబడటం లేదు. రెయ్యుకున్నాయి చాలా పెద్ద మీసాలు, నిమ్మకాయలు నిలబెట్టుకోవడానికి కాదురా డింబక. మహాజ్ఞానాన్ని సవాలు చేసి చెప్పాలి ప్రపంచానికి. దేవుని పిల్లలారా, మీ పిల్లలు ఎందుకో తెలుసా? దేవుని కోసం పెంచండి వాళ్ళని కడుపు నుంచే. 6 మాసాలు 9 మాసాలు తల్లి కడుపు వాడికి మొదటి పాఠశాల అయితే, భూమి మీదకి పుట్టిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి వడిలో మరో పాఠశాల కావాలి. బైబిలే, బైబిలే చెప్పండి వాడికి, బైబిలే. లేకపోతే మానవ బాంబు అయిపోతాడు. ఏమైపోతాడు? రాజకీయ నాయకులు అందరూ బాగున్నారు, యూనివర్సిటీ గుంట్లు అందరూ చచ్చిపోతున్నారు. నాయకులు ఎలాగున్నారండి? నాయకులు బాగున్నారా? ఆమర నిరహార దీక్షలు అంటున్నారు, చక్క పడుకుంటున్నారు. అంతే కదండి, చుట్టూ డాక్టర్లే, చుట్టూ సెలైన్లే, జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు వాళ్ళు. బయటికి గుంటలు చచ్చిపోతున్నారు. కిరుసునని పోల్చుకొని కాల్చేసుకున్నాడు ఒకడు, మీద నుంచి కింది చచ్చిపోతున్నాడు ఒకరొకడు. అంటే ఏమి నేర్చుకున్నారు వీళ్ళు? విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఏ రకంగా ఉన్నారో చూసారా? అందుకే నేను అంటాను, విశ్వవిద్యాలయాలను మూసేయండి. అక్కడ నేర్పించింది చదువా చావా? అక్కడ నేర్పించేది చదువా పిల్లలకు చావా? చావు. ఒక ఉన్మాదిగా మారిపోతున్నాడు, రాజకీయాల్లో ఉన్మాది, సంపాదనలో ఉన్మాది, ఆడపిల్లల రేప్ చేయటంలో ఉన్మాది, యాసిడ్ పోసిన ఉన్మాది, ర్యాగింగ్ చేసే ఉన్మాది. ఏ చట్టం వీళ్ళ కంట్రోల్ చేయగలుగుతుందో చెప్పండి. ఏ వ్యవస్థ వీళ్ళ మంచిదారిని పెట్టగలుగుతుందో చెప్పండి. ఈ ప్రజలు ఎన్నుకున్న ఈ నాయకుల లేక విద్యాబుద్ధులు నేర్పించిన గురువుల ఎవ్వరికి చేత కాదు. ఎందుకో తెలుసా? మొక్కగా మొలకెత్తే ముందే కడుపు నుంచి వానికి విద్యాభ్యాసాన్ని, దేవుని విద్యాభ్యాసాన్ని నేర్పించాలి. నీ విద్యను కాదు. ద్వితీయోపదేశ 4:4
తొమ్మిదవ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. నీవు జాగ్రత్త పడు, నీ కన్నులారా దేవుని వాక్యములో చూచిన దానిని మరువక ఉండునట్లు అవన్నీ నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి దేవుని మాటలు తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. అంతటితో ఆగిపోకు. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఏమనుకున్నారు బైబిల్ అంటే? ఏమి నేర్పుతున్నారు మీరు? ఈ లోక సంబంధమైన పాఠాలా? అది జానడి పొట్ట నింపుకోవడానికి తగు మాత్రం చాలు. అదే జీవితం అనుకుంటున్నారా? వద్దండి. ప్రపంచ ప్రజలు తప్పు చేస్తున్నారు. బైబిల్లోని మహాజ్ఞానం వాళ్ళకి అర్థం కాలేదు. నీవు విన్న ఈ సంగతులను హృదయంలో భద్రపరుచుకోవాలి. నెక్స్ట్ నీ పిల్లలకు చెప్పాలి. ఇంకా నెక్స్ట్ నీ పిల్లల పిల్లలకు చెప్పాలి. నీ పిల్లలకు చెప్పాలి. నీ మనుములకు మనుమరాండ్రకు నువ్వు నేర్పించాలి. రాయించాడండి బైబిల్లో. ఎప్పుడు రాయించాడండి? మోషే ద్వారా రాయించాడు. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. నెంబర్ 1, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. చదివించటం కాదు, బంగారు వాక్యంలాగా 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానాన్ని అభ్యసింపజేసే బాధ్యత నీకిచ్చాడు కుటుంబంలో. తర్వాత నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ పిల్లలు నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, ఒకవేళ నీ పిల్లలు నువ్వు త్రోవను నడిచినప్పుడు, ఒకవేళ నీ పిల్లలతో నువ్వు పండుకున్నప్పుడు, ఒకవేళ నీ పిల్లలతో నువ్వు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. నా మాటలను గూర్చి మాట్లాడాలి. బాటనీ గురించి కాదు, జియాలజీ గురించి కాదు, కాస్మాలజీ గురించి కాదు, ఫిజియాలజీ గురించి కాదు, నా మాటల గురించి మాట్లాడాలి. ఏమంటే ప్రపంచంలో క్రైస్తవులు ఎవరైనా తమ పిల్లల్ని ఇలా పెంచుతున్నారండి? ఒక భయంకరమైన మాట చెప్పమంటారా మీకు? ఒక పాస్టర్ అంటాడు, ఒక సేవకుడు పిలువబడిన వాడు అంటాడు, కొడుకు పుట్టాడట, అప్పుడు ప్రభువుకు ప్రార్థన చేశాడట దినకరణ, ప్రభువా మరి నా కుర్రవాడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయించమంటావు, ఏ చదువు చదివించమంటావు నా కొడుకు? నేను దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు డైరెక్ట్తో డీలింగ్, నా నెట్వర్క్ పెద్దది భూమి నుంచి పరలోకం వరకు. ఇటు ఏం కాకుండా ఫ్రెండ్తో మాట్లాడినట్టు దేవుడిని అడిగితే దేవుడు అన్నాడంటే మీ ఆవిడని అడగమన్నాడట. అలా ఆవిడతో చెప్తే అలా ఆవిడ ప్రార్థన చేస్తే పాస్టర్ గారిని అడగమన్నాడట. పాస్టర్ గారు అప్పుడు దేవుని దగ్గర మాట్లాడిన తర్వాత MBA చదివించమన్నాడట. ఏ చదివించమన్నాడు? మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అవసరం అది. చూడండి, యేసు పిలుస్తున్నాడని పుస్తకంలో ఉంటుంది, పాత పురాతన పుస్తకం అది. యేసు పిలుస్తున్నాడని ఒక మ్యాగజైన్ ఉంది వాళ్ళకి. ఆ మ్యాగజైన్లో రాశాడు కొడుకు గురించి, పాలు దినకరణ గురించి. MBA చదివాడు, తెలుసో తెలీదో మీకు. ఏమి నేర్పించమన్నాడు ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు మీరు చదువుకున్నారా? ఏమి నేర్పించమన్నాడు? నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ బైబిల్లోని ఈ మాటలు నా మాటలు నీ హృదయంలో ఉండాలరా బిడ్డ ముందు. ఆ తర్వాత నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయాలి. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు ఇవే మాటలు, త్రోవ నడిచినప్పుడు ఇవే మాటలు, పండుకున్నప్పుడు ఇవే మాటలు, తిరిగి లేచినప్పుడు ఇవే మాటలు, వాటిని గురించి డిస్కస్ చేయి. MBA కాదు, మా దగ్గరికి పంపించి MBTH చేయించండి. మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాదు. ఏమండి ఇలాంటి మాయగాళ్ళందరూ ఈ సమాజంలో ప్రవేశించి మిమ్మల్ని అందరినీ మోసం చేసుకున్నారండి ఇంతకాలం. చిన్నపిల్లలకి 2000 అట ప్రార్థన చేయడానికి. నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తున్నావా, బిజినెస్ గురించి అదొక కొంత అమౌంట్ పే చేయాలట. ఒక హోటల్లోకి వెళ్ళగానే ఇడ్లీ పూరి వడ ఉత్తప్పం
మిను మిను అంటారు దాన్ని. ఏమండి ప్రార్థనకి మిను? ఏంటి ఏం ప్రార్థన చేయమని? దేని గురించి ప్రార్థనలు? లోకంలో ఇంకా బాగా దరిద్రుడు అయిపోవాలనా, డబ్బులు సంపాదించాలనా, సుఖపడాలనా? సిగ్గు లేదండి మాటలు చెప్పడానికి. అసలు అసలు బైబుల్ తెలుసండి వాళ్ళకి? బైబుల్ తెలుసండి? బైబుల్ తెలియకేనండి సమాజం. చూసాగా స్క్రీన్ మీద యేసు బోధించిన పాఠాలు ఏమై ఇన్ని మాటలు మోషే ద్వారా ఇశ్రాయేలులకు చెప్పిన దేవుడు కొంతకాలానికి న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి ఏమైపోయారో చూస్తారా మీ కళ్ళతో? నువ్వు వెంట కూర్చున్నప్పుడు నీ హృదయంలో భద్రపరచుకో, నీ పిల్లలకి చెప్పాలి, నీ పిల్లల పిల్లలకి చెప్పాలి, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రావంట వెళ్ళినప్పుడు. అంటే నీ పిల్లలతో నువ్వు ఉండాలని చెప్పాడో లేదో చూడండి. వెళ్ళిపండి అమ్మా, వెళ్ళిపండి, టాటా బాయ్ బాయ్, వెళ్ళిపో. నీ మొహం మీద యాసిడ్ గట్టిగా పోయించుకుంటురా, గాడ్ బ్లెస్ యూ. వదిలేయటమే పిల్లల్ని, వదిలేయటమే. సమాజం చెడిపోయింది కదా, వదిలేస్తావా? ఆటో ఒడిపాటు చేస్తున్నాడు, బస్సు ఎక్కితే బస్సు ఒడిపాటు చేస్తున్నాడు, ట్రైన్లో ఎక్కితే ట్రైన్లో పాటు చేసేస్తున్నారు, థియేటర్కి వెళ్తే థియేటర్లో పాటు చేస్తున్నారు. ఈ ప్లబ్బలు, ఈ క్లబ్బులు, ఈ నెట్వర్క్లు, ఎంత దారుణంగా ప్రపంచం తయారైందండి. ఏమండి కడకు ఏ గురువులైతే విద్యాభ్యాసం చేయించాలో వాడే చెరిచేస్తున్నాడు పిల్లల్ని. తల్లి తండ్రి గురువు దైవన్న ఈ స్కేల్లో ఈ పదంలో గురువే పాడు చేస్తున్నాడు. ఒక తండ్రి తన కూతురు చెరుస్తున్నాడు, ఒక కొడుకు తన తల్లిని చెరుస్తున్న దాఖలాలు మనం విన్నాం, చదువుకున్నాం. ఒక గురువు నేర్చుకుని వచ్చిన బిడ్డల్ని చెరిచేస్తున్నాడు. ఇక దేవుడు అక్కడే చెడపలేదు, ఆయన చెడపడండి, బాగు చేస్తాడు. ఇలా చేసేవాడు దుమ్ము దులిపేస్తాడు. దేవుని పిల్లారా, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వచనం చదవండి, చూడండి ఒక్కసారి. న్యాయాధిపతుల గ్రంథం దొరికిందా లేదా మీకు? 66 పుస్తకాలు ఫర్రం తెప్పండి, ఎక్కడో జ్ఞా అని కనపడగా ఆపేయండి అక్కడ. ఎందుకంటే మనం ఆదికాండం నిర్గమాక ఈయనకి అడత పెట్టలేదు కదా చిన్నప్పటి నుంచి. బైబుల్ కొన్నవే తప్ప అందానికి చదవం. ఏం చదువుతా ఉండే? 100 అధ్యాయాలు చదివేవాడినండి రోజుకి. ఈ సమాజంలో తిరిగి వీడి బోధ, వాడి బోధ, వాడి బోధ, వాడి బోధ, వీడి బోధ, వీడి బోధ, బోధ, బాధ, బోధ, బాధ, బోధ, బాధ, మొత్తానికి బాధల్లో తోసేశారండి నన్ను. ఏ బోధ ఏంటి? ఈడొకటి చెప్తాడు, ఆడొకటి చెప్తాడు, ఆడొకటి చెప్తాడు. వీడు ముంచాలంటాడు, ఆడు చిలకరించాలంటాడు, ఆడు తడిగొడుతూ గొంతుకోవాలంటాడు, చెబుతూ నీళ్ళంపాలంటాడు. ఇవన్నీ బాప్తీసాలే. ఒకటి జెండా కింద నిలిపమంటాడు, ఒకటి జెండా నిలబడ్డాడు, ఒకటి చెంబుతో నీళ్ళ మీద ఆపమంటాడు, ఒకటి సిలకరించమంటాడు, ఒకడు బడక్కర ముంచేమంటాడు, ఒకటి ఏది అవసరం లేదు పంపంటాడు. ఏమండి ఇదండి సమాజం? ఇంతకీ బైబిల్ ఎవరికి తెలుసు? అందుకే పిచ్చిక్కిపోయి చదివానండి పాతికేళ్ళు. ఈ దరిద్రులందరికీ ఒక నమస్కారం, వీళ్ళు అడిగితే నాకు రాదు, నేనే కూర్చొని చదువుకున్నానండి. గురువు లేడండి, నేనే చదువుకున్నాను. అందుకే చక్కగా అబ్బింది. ఈ లెవెల్లో అడిగితే నన్ను పక్కదారి పట్టించేసేవాళ్ళు. అందుకే విప్లవాన్ని ప్రారంభించానండి. ప్రపంచ ప్రజల దగ్గరికి వెళ్ళిన చాలా చెప్పాలి. న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి ఇస్రాయిల్ ఎలా తయారైపోయి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు వెళ్ళిపోయారు, వారి తరువాత వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన ఎర్ర సముద్రం పాయలైపోవడం కానీ, విడతలు రావడం కానీ, రక్తం అయిపోవడం కానీ, మరి ఇలాంటి గొప్ప గొప్ప ఏ సన్నివేశాలు, సందర్భాలు, సంఘటనలు, అద్భుతాలు? మళ్ళీ చదవండి. ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము పుట్టిందటండి వాళ్ళకి. చూడండి చెప్పడం బాగానే సార్, నో టీచింగ్. టీచింగ్ లేనప్పుడు ఏమవుతుందండి సమాజం? కౌన్సిలింగ్ అని అంటాం. ఎందుకంటాం ఈరోజు కౌన్సిలింగ్? ఇద్దరు భార్య భర్తలు విడుపు పెళ్లి చేసేసుకుంటారు, ప్రేమించుకొని ఆ తర్వాత విడుపు విడిపోతామని జడ్జి గారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి మధ్యాహ్నం ఏమో కౌన్సిలింగ్, ఎందుకు నేను విడిపోతాను అంటున్నా, ఏమైంది, ఏం కావాలి, ఎలాగ, చాలా సమస్యలు అని చెప్తాడు. కౌన్సిలింగ్ తీసుకుంటాడు. దేవుని పిల్లలని చెప్పుకునే మీరు మీ గర్భవాసం నుండి పుట్టిన దేవుని పిల్లల్ని ఏం చేస్తున్నారు చెప్పండి? దానికి మీరు సమాధానం చెప్పాలి దేవుడికి. కామ వికారయుక్తమైన వాటితో శరీరాలలో ఆనందించాలనుకుని ఎందరో దౌర్భాగ్యులు కన్న పిల్లల్ని కుళ్ళు కాలంలో పడేస్తున్నారు, కాకులకి గద్దలకు విడిచిపెడుతున్నారు, అమ్మేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఎందుకంటే వాళ్ళకి తెలియదండి. ఏ విద్యాలయంలో నేర్పిస్తున్నాడండి తప్పని? కావలిస్తే ఐఫులు కొనుక్కో అంటున్నారే తప్ప, అవసరమైతే కండోము వాడు అంటున్నాడే తప్ప, ఇది తప్పు అని ఎవడంటున్నాడండి? చ
చెప్పడానికి సమాజంలో ఎవరు లేరండి. ఏ విద్యాలయంలో ఈ జ్ఞానం ప్రకటించరండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తప్ప మేమేనండి చెప్తున్నాం ఇవన్నీ. ఇప్పుడు పెద్దవాళ్ళకి పిన్నవాళ్ళకి రాజకీయ నాయకులకి మంత్రులకు శాస్త్రవేత్తలకు పండితులకు జ్యోతిష్ శాస్త్రవేత్తలకు ప్రతి వాడిని కూర్చోబెట్టి మోకరించి చెప్పించటం వల్ల చేత అందుకే ఎవరికి భయపడటం లేదండి. ఎవరికి తలదించటం లేదు. ఎవరితో రాజి కాంప్రమైజ్ కావటం లేదు. ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ సిలబస్. అసలు దేవుడిని ఎరుగని తరం పుట్టిందటండి. ఎందుకండి వాళ్ళు పుట్టి అందుకే దేవుడు నిన్ను నన్ను కన్నాడు. బిడ్డలు దేవుడిచ్చి బహుమానం అని చెప్తే ఇదేనండి. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతున్న ప్రపంచం అంతటిని భయభ్రాంతులు చేస్తున్న ఈ మీడియాను కానీ శాస్త్రవేత్తలను కానీ నిలబెట్టి తొక్క తీసేవాడు ఎవడైనా వచ్చాడా అండి? ఎందుకు నువ్వు ఇలా వాగుతున్నావని ఒక టీవీ మీడియా వాడు చెప్తే నువ్వు ఎందుకు చేశావు? ఏమండి ఇంచుమించు 1988 సంవత్సరంలో నేను ఏం చేశానంటే వేమూరు బలరామకి ఆంధ్ర స్వాతి స్వాతిపత్రిక సింహగజ్జంలో రాశారంటే డేట్స్ అనేది స్వాతి సపరివార పత్రిక అని ఒకటి ఉంటుందండి. ఇప్పటికే ఉంది వేమూరు బలరాం ఎడిటర్. క్రీస్తు ఇండియాకి వచ్చాడు అని వ్యాసాన్ని ప్రచురించాడండి. డెక్కన్ క్రానికల్ వాళ్ళు కూడా ప్రచురించారండి. ఆంధ్రప్రభ వాళ్ళు కూడా ఇందులో సింహగజ్జంలో వాళ్ళకి నోటీస్ పంపించానండి. మామూలుగా చెప్తే వినరు కదా. 1988లో అడ్వకేట్ నోటీస్ పంపించాను. క్రీస్తు ఇండియాకి వచ్చాడని నువ్వు చెప్తున్నావు, నీకున్న బేస్ ఏంటి? ఏమండి డేట్లతో సహా ఏ రోజు నేను రాశాను? ఈ సింహగర్జనలో ఉన్నాయండి ఫస్ట్ పేజెస్ అవేనండి. డేట్లతో సహా అప్పుడు ఏమన్నాడు తెలుసండి మహాప్రభు, అది మా తప్పు కాదు, యునైటెడ్ న్యూస్ ఇండియా ఒకటి ఉంటుందండి మన ఇండియాలో, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యుఎన్ఐ పిటిఐ వార్తా సంస్థలో ఇవ్వండి. అధికారికంగా గవర్నమెంట్కి పనిచేసే రెండు న్యూస్ మీడియాలు ఉంటాయి మనకి, ఒకటి యునైటెడ్ న్యూస్ ఇండియా, ఒకటి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఒకటి యుఎన్ఐ పిటిఐ. ఇప్పుడు ఈ వేమూరు బలరాం ఏమన్నాడంటే, అలాగే డెక్కన్ క్రానికల్ వాడు ఏమన్నాడంటే, అయ్యా తప్పు మాది కాదు, అది యుఎన్ఐలు పిటిఐలు ఇచ్చిన సమాచారాన్ని మేము ప్రచురించాం. చూసారు ఎలా తప్పించుకున్నారండి? వాళ్ళు ఎక్కడి నుంచి ప్రచురించారు? విదేశాల్లో ఎవడో ఒక తగుల్బాజీ చరిత్రకారుడు ఫిడాసానియా నోతువిచ్ కిమ్ కస్టల్ లాంటి ఎందరో చరిత్రకారులు, దరిద్రులు, దేశద్రోహులు, దేశదెంబర్లు, వాడు రాసిన రైటా క్రీస్తు కాశ్మీర్కి వచ్చాడని 1988లోనే అటాక్ చేశారండి వీళ్ళని. దేవుని పిల్లలారా మరి అడగవా, దేవునికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. దేవునికి అన్యాయం బైబిల్లో లేనివి, దేవుడు చెప్పనివి, దేవునికి భిన్నమైనవి. మరి మరి నోరు పారేసుకుంటున్నప్పుడు దేవుని కుమారునిగా దేవుడిచ్చిన నీ గర్భఫలాన్ని ఆయన అంబుల పదులో ఒక మంచి బాణంగా సంధించటానికి మంచి పదునుగా ఆయన తయారు చేసావా, సూదిగా చెక్కి దేవుని అంబుల పదులో పెట్టావా? దేవా ఇదిగో నా బహుమానాన్ని, నువ్వు నాకు ఇచ్చిన బహుమానాన్ని ఇదిగో నేను తయారు చేసి నీ అంబుల పదుగులో పెడుతున్నావా నీ పిల్లల్ని? ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణ పెట్టరా. ఉన్నదో చూడండి బైబిల్లో, ప్రభు యొక్క శిక్షణ, శిక్షలోను బోధ సకల శాస్త్రాలను అధిగమించిన బోధ. ఏమండి స్కూల్లోనా ఇంజనీరింగ్లోనా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోనా, ఐఎస్లోనా, ఐపీఎస్లోనా, ఏ బోధ? ఎంబీఏలోనా, దినకంతో చెప్పినట్టు ఎంబీఏలోనా? తండ్రులారా అంటున్నాడు చూడండి, తండ్రులకు మీదే పిల్లల్ని తోవ తప్పి దేవునికి భిన్నంగా నడుచుకుంటే ఆ శిక్ష దేవుడు మీకు వెయ్యక మానడు. కాబట్టి మీరు అనుకుంటున్నారు నేను పిల్లలు కనేశాను పర్వాలేదు, మావాడు ఒకడు ఇంజనీర్గా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు, మావాడేమో డాక్టర్గా అమెరికాలో సెటిల్ అయిపోయాడు, ఆ ప్రభు మమ్మల్ని ఇలా దీవించాడు అంటున్నావు. తప్పు, అది తప్పు మాట, అది తప్పు మాట, తప్పు ఆ మాట తప్పు, బైబిల్లో లేదు. ఎవడో నేర్పిస్తారు ఇంగిలి మాటలన్నీ మీకు, భూమి మీద సుఖాలే ఆశీర్వాదాలని చెప్తున్నారు దొంగలు డర్టీ ఫెలోస్ ఉన్నారు, దొంగలు ఉన్నారు చాలా మంది, వాళ్ళు ఇలాగే మేము మీ దగ్గర క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళంతా.
తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధ 66 పుస్తకాలలో పండిచ్చు రావాలి వాడికి ఆమెకి నేర్పిస్తున్నారా మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు ఇంటర్వ్యూట్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్తావా మనం ఇట హాస్పిటల్కి వెళ్ళిపోతావా బ్రిడ్జీలు కూల్చడానికి వెళ్ళిపోతావా రోగులు చంపడానికి వెళ్ళిపోతావా చదువుకున్నారా నాలుగు రాళ్ళు సంపాదించండి కాదని నేను అంటాం లేదు బ్రతుకు చాలు మీ ఆకలి తీరటానికి మిగతా కాలమంతా నీ తండ్రి పనిలో ఉండాలి సామెతల గ్రంథం బాలుడు నడవవలసిన త్రోవ అన్నాడా అన్నాడు అన్నాడు సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం చూడండి సొలొమోను గారు సొలొమోను గారు అంటే దావీదు కుమారుడు 22 సామెతలు 6 వచనం బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి నువ్వు ఎవరు గురువు కాదు ప్రైవేట్ టీచర్ కాదు ముందు తల్లివి తండ్రివి నువ్వే వాడు పెద్దవాడైన ఎడల దాని నుండి తొలగిపోడు మొక్కగా వంచాలి ఏమి నేర్పిస్తున్నావు చిన్నప్పటి నుంచి ఉగ్రవాదిగా ఫ్యాక్షనిస్ట్గా ప్రభాకరం పిల్ల ఏం చూశారు కదా పాటలో చూసారా పాపం వాడు కొడుకుని కూడా అలాగే చేశాడండి వాడు కొడుకు చేతికి కూడా తుపాకీ ఇచ్చాడు ఎంతమంది సింహాలీలు చచ్చిపోయారు చెప్పండి ఎంతమంది టమిలియన్ సెల్టిటీ తీవ్రవాదులు చచ్చిపోయారు చెప్పండి లక్షల మంది చచ్చిపోయారండి వాడు చచ్చిపోయాడండి వాడు కొడుకు చచ్చిపోయాడండి ఆయన అన్నాడు ఏది పట్టుకుంటే అందులో చస్తావు కత్తి పట్టుకున్నావా కత్తితోనే పోతావు లోక జ్ఞానం పట్టుకున్నావా జ్ఞానంతోనే పోతావు దేవదాసుని పట్టుకున్నావా పార్వతిలా పోతావు జూలియట్ని పట్టుకున్నావా రోమియోలా పోతావు దేనిని పట్టుకుంటావు దేవుని పిల్ల చిన్నప్పుడు వాడు పుట్టినప్పుడు చక్కగా చాపేసి పడుకోబెట్టి ఎదరో కత్తి ఒక స్వీటు ఒక మందు సీస డబ్బులు ఎన్ని పడతా బిడ్డ ఇటు పాకెళ్తాదని బయట వస్తువులు రంగులు కనబడితే రంగులు కాసి వెళ్తారు అంతేగాని అది జీవితం కాదు కడుపులో ఉన్నప్పుడు చెప్పు నీ పొట్టలో ఉన్నాడే అప్పుడు సీసా పెట్టావు నువ్వు సీసా వేస్తున్నావు అనుకో అప్పుడు ఆడికి అర్థమైపోద్ది నువ్వు తాగితే ఆడికి మత్తు వచ్చేస్తుంది లోపల దేవుని పిల్లలారా యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు జనముల ఆచారములను అభ్యసింపకుడి లోక మర్యాద అన్నారు దీన్ని దేవుడు నూతన నిబంధనలో జనముల ఆచారములను అభ్యసింపకుడి ఆకాశముందకు పొడు చిహ్నములకు జనములు భయపడును మీరైతే వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు లోకమంతా పోతుంది అదే రైట్ అనుకుంటున్నావా అదు దేవుడు రాయించిన మహాగ్రంథంలో ఉన్న మాటలే నీకు శిరోధార్యం లోకం చెప్పేవి నమ్మకం చెప్తున్నాడుగా జనముల ఆచారములు అభ్యసింపకండి వాళ్ళేదో చేస్తారు మతి చలించి మీరు చేయకండి ఆకాశమును దగ్గపడు చిహ్నములకు జనములు భయపడతారు వాళ్ళు బొమ్మలయో బొమ్మలు చూసి భయపడిపోతున్నారు వాళ్ళు మీకెందుకు భయం మీరైతే వాటికి భయపడకూడి జనముల ఆచారములు వ్యర్థము సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం చూడండి ప్రియులారా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు దేవుడు నీకు ఏది నేర్చుకోమన్నాడు ఎప్పటి నుంచి నేర్చుకోమన్నాడు ఎప్పుడెప్పుడు నేర్చుకోమన్నాడు తర్వాత నేను ఏం చేయమన్నాడు ఈ సంగతే క్రైస్తవ ప్రపంచం మర్చిపోయింది అందుకే అంటున్నాడు ఒకవేళ నువ్వు అందులో సంతోషం ఉందని నువ్వు వెళితే దాని ముగింపు ఎలా ఉంటుందో చెప్తున్నాడు దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు
అందుకే ఈ శాస్త్రవేత్తలందరినీ తొక్కి పడేశారు, ప్రపంచ శాస్త్రాలన్నీ ఇసిరి పడేశారు. ఎందుకంటే అది నిలవదు, దేవుడి జ్ఞానం ముందు అది నిలవదు. 19:21 సామెతలు, సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అధికముగా పుట్టిన కడకు యెహోవా దేవుని తీర్మానమే స్థిరం. ఆలోచనలు పుడతాయి నీకు పనే పాట. 1999 యుగాంతం అన్నాడు ఏమండి డాక్టర్ వేదవ్యాస ఐఎస్ పిహెచ్డి కలియుగాంతం కాలజ్ఞానం అనే పుస్తకాన్ని రాసి 1999 యుగాంతం ఇందులో రాశానండి. ఇది సహగజ్జల్లో రాశాను. సికింద్రాబాద్లో ఉన్నాడు, ఆల్ఫా హోటల్ వెనకాతల చర్చ్ ఉందండి, అక్కడే ఎస్పిజి చర్చ్ గ్రౌండ్లో ఛాలెంజీ 1994 అనుకుంటానండి, 1994 పుస్తకంలో ఉంటాయి. నీ పట్టణానికి వస్తున్నాను, నీతో సవాలుకి నిలబడుతున్నాను. నువ్వు రా, నువ్వు రాజేంద్ర ప్రసాద్ చెయ్యి చూసి చేతిలో రేఖలు చూసి భవిష్యత్తు చెప్పానన్నావు, దళాయిలామాకు చెయ్యి చూసి రేఖలు చూసి నువ్వేదో చెప్పానన్నావు. నేను సికింద్రాబాద్ వస్తున్నాను, ఆల్ఫా వెనకాతలు ఉన్న ఎస్పిజి చర్చ్ గ్రౌండ్లో నా చేతి వాటం నీకు చూపిస్తానన్నాను. పరార్ అప్పుడు న్యూస్ పేపర్లు ఏమి రాసాయో పీడి సుందర్రావు గురించి మీరు ఇందులో చదవచ్చు. ఆ రోజే కలియుగ అంతం అయిపోద్ది అన్నాడు, కానీ అతలంతం అయిపోయింది. ఇప్పుడు లేడు తెలుసు కదా మీకు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2012 నీడు మొదలెట్టాడు, 21 అంటున్నాడు. దేవుని పిల్లలారా దయచేసి భయపడకండి. మహాజ్ఞాన గ్రంథం మీ చేతిలో ఉన్నంత కాలం ప్రపంచంలో ఏ శక్తి నిన్ను తాకే శక్తి లేకుండా పోతుంది. యెహోవా తీర్మానమే స్థిరం.